ఇంకొక విషయం, కేసీఆర్ గారు రీసెంట్ గా కేటీఆర్ తెలంగాణ ప్రజలందరూ నా కుటుంబమే, ఏడా ఉంది నీ కుటుంబం? పెళ్లిళ్ళు అయితేలేవు నిరుద్యోగులకు, పిల్లని ఇస్తలేడు ఒకడు. పెళ్లిళ్ళు అయితేలేవండి, పిల్లని ఇస్తలేడు ఒకడు. ఎవరికి కరెక్ట్గా స్కాలర్షిప్ ఇవ్వకపోతే, ఎవరికి రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే, బడ్జెట్ కళాశాలలు తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడే ఉన్నాయి, మొత్తం మూసేసారండి. పాపం ఒక యువ నిరుద్యోగి ఒక కాలేజ్ పెట్టుకున్నాడండి. పాపం నా దగ్గర ఉంది మెసేజ్, ఇంకా నేను ఒక నిరుద్యోగులకు సంబంధించి ఒక డిబేట్లో మాట్లాడుతుంటే ఒక కామెంట్ చేసినది, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది కానీ సావస్తలేదు, నా భార్య పిల్లలు ఉన్నారని చెప్పి వాళ్ళ కోసం బతుకుతున్నాయి. ఈ కాలేజీని పెట్టుకున్నందుకు నాకు ప్రతిరోజు నేను బాధపడుతున్నటువంటి క్షణం కానీ ఆనందపడుతున్నటువంటి క్షణం కూడా ఒక్కట్లేదు. నాకు ఇప్పటికి 4 సంవత్సరాల రియంబర్స్మెంట్ రావాలి, ట్యూషన్ నేను చెప్పినటువంటి ఫీజులు రావాలి, బిల్డింగ్ ఓనర్ వచ్చి ఇప్పటికి 10 సార్లు ఇజ్జత్ తీసిండు, ఫ్యాకల్టీ మొత్తం మానేసారు, పార్ట్నర్స్ మొత్తం చేతులు ఎత్తేసారు, నాకు ఏం దోచని పరిస్థితి ఉన్నది, నాకు సావే శరణ్యం అని చెప్పి మెసేజ్ చేసిన దగ్గర. కానీ అట్లాంటి పరిస్థితి, ఆ గోస, ఆ బాధ, ఇదంతా కేసీఆర్కి తగలదా అండి? 100% తగులుతుంది. తెలంగాణ కుటుంబం అంటున్నాడు కదా, కుటుంబంలో ఎంతమంది తిండి లేకుంటున్నారు, ఎంతమంది పెళ్ళిళ్ళు లేకుంటున్నారు, ఎంతమంది విద్యకు నోచుకుంటలేరు, ఎంతమందికి బస్సు పోతలేదు, ఎంతమందికి లోన్లు అన్నారు, లోన్లు ఎన్ని లోన్లు ఇప్పించారో చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతో ఇంత సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ముద్ర లోన్లు ప్రతి ఒక్కరు తీసుకున్నారు, కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి బ్యాంకులో ఆ యొక్క ఖాతాల ద్వారా 2,50,000, 30,000, 5,00,000, 3,00,000 ఎంతో కొంత దాని ద్వారా లబ్ధి పొందారు. తెలంగాణ ప్రభుత్వం అట్లాంటి పథకం ఏదైనా తీసుకొచ్చి పెట్టిందా చెప్పగలుగుతుందా? ఎంత రుణాలు ఇచ్చారో, ఎంతమందికి ఇచ్చారో చెప్పగలుగుతారా? మహిళా సంఘాలకు, మహిళా సంఘాలకు అంటారు, వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు, వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఒక మహిళా సంఘాలకు సంబంధించినటువంటిది 30-40 వేల రూపాయల అమౌంట్ వాళ్ళ డిపాజిట్ ఉంటుందండి బ్యాంకులో, ఆ డబ్బుని అక్కడ దిప్తివి ఇక్కడ దిప్తివి ఏముంటుందని. ఏం లేదు, ఇదంతా మసిగూసి మారడికాయ చేసే ప్రయత్నం. ప్రభుత్వం దుర్మార్గానికి ఒడిగట్టింది. ఇది దేశకినేత కాదు, ఫస్ట్ తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం వైపు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయాలి. మహారాష్ట్ర పోతా, ఢిల్లీ పోతా, మస్తుగా అట్లా అనుకున్న వాళ్ళు అందరూ పోయారు, కలగర్మంలో కలిసిపోయారు. పోతే పోండి, కానీ ఇక్కడ సమస్యలను ఎవరు చూడాలి మరి? ఈ బడ్జెట్ చూసిన తర్వాత యువతలో కలుగుతున్న ఫీలింగ్ ఏంటి? ఈ బడ్జెట్ ప్రభావం ఎన్నికల మీద ఎలా ఉండబోతుంది? స్వామి వివేకానంద గారు ఒక మాట చెప్పారండి, ఇనుప కండరాలు ఉక్కు నరాలుతో వస్తే నేను స్వాతంత్రం ఇస్తాను చెప్పి. ఈరోజు మేము అందరం కూడా నిరుద్యోగులం అనుకుంటున్నాం. అదే ఇనుప కండరాలు ఉక్కు నరాలతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అణిచివేయాలి, ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి. మేము నిరుద్యోగులుగా ఎన్నైతే సంవత్సరాలు ఉంటున్నామో అంతకు రెట్టింపులుగా కల్వకుంట్ల కుటుంబాన్ని నిరుద్యోగులుగా చేయబోతా ఉన్నాం. మేము నిరుద్యోగ చాలా సంవత్సరాలు అవుతుందండి ఉండబట్టి, వాళ్ళని కూడా నిరుద్యోగులుగా చేస్తాం. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఓడగొడతాం, వాళ్ళందరినీ నిరుద్యోగులుగా చేసేందుకు కంకణం కట్టుకుంటున్నాం. ఇది వస్తున్నాం, వార్ వన్ సైడ్, నిరుద్యోగుల రాష్ట్ర ప్రభుత్వం చూసుకుందాం.